సో బజార్ రౌడీ ఆగస్ట్ 20న రిలీజ్ అవుతుంది. మీ అందరి నియరెస్ట్ థియేటర్స్లో తప్పకుండా వాచ్ చేయండి. యాక్చువల్లీ నాకు చాలా మాట్లాడాలని ఉంది. యాక్చువల్లీ ఫైన్, నేను మాట్లాడతానండి. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఒక హీరోయిన్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అనుకున్నప్పుడు దానికి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో లైక్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దనొచ్చు, మన చుట్టుపక్కల రిలేటివ్స్ వద్దంటారు, రకరకాల విషయాలు ఉంటాయి. సో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేసి ఇక్కడి వరకు నేను నిలబడగలిగేలా చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అమ్మ థ్యాంక్ యూ, నాన్న థ్యాంక్ యూ. తర్వాత నా ప్రొఫైల్ చూసి హీరోయిన్గా నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ గారు శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ నా లైఫ్లో ఒక వెరీ స్పెషల్ పర్సన్గా ఉండిపోతారు సంపూర్ణేష్ బాబు గారు. ఎందుకంటే నాకు ఎలా చెప్పాలో తెలీదు, బట్ నేను ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది అన్నారు సంపు గారు ఇందాక అన్నమాట సంపూర్ణేష్ బాబు గారి పక్కన చేస్తే తర్వాత లైఫ్ ఉండదు, ఆఫర్స్ ఉండవు, ఆపర్చునిటీస్ ఉండవు ఇలా అన్నారు. కానీ నేను చాలా డేర్గా నేను ఒక్కదాన్నే నన్ను నేను నమ్మి నా టాలెంట్ నమ్మి నేను ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఇప్పుడు 5 సినిమా చేస్తున్నాను, నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ ఒక చెప్పుకోదగ్గ పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే అతడు ఆమె ప్రియుడు మన యండమూరి వీరేంద్రనాథ్ సార్ డైరెక్షన్లో సునీల్ గారి పక్కన చేస్తున్నాను. అండ్ సంపు గారిని అలా క్వశ్చన్ అడిగి బాధపెట్టుంటే సారీ. అండ్ యా ఈ ప్రాజెక్ట్లో ప్రత్యేకంగా అసలు ఎప్పటికీ నా మనసులో ఒక పెద్ద స్థానంలో ఉంటారు ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు సార్ ఒక 70 ఇయర్స్ ఏజ్ ఉండుంటారు, ప్రతి విషయంలో అండి, సినిమా మనకి స్టార్ట్ అయ్యింది అన్న దగ్గర నుంచి సినిమా మీ వరకు రావడానికి ఏకైక కారణం ప్రొడ్యూసర్ గారు. చాలా 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 మనసుకి తీసుకొని జిద్దుతో పూర్తిగా అంటే ఎంత ప్యాషన్తో ఉన్నారంటే కసిగా తీశారన్నమాట ఆయన. నిజంగా అసలు ఏమీ తెలీదు ప్రొడ్యూసర్ గారికి, సినిమా అంటే తెలీదు, ఆర్టిస్టులు అంటే తెలీదు, ఏమీ తెలియని వేరే ప్రపంచం ప్రొడ్యూసర్ గారిది. ఆ ప్రపంచంలో నుంచి ఇది సినిమా వరల్డ్ అనేది ఒక మాయా ప్రపంచం, ఒక కొత్త వరల్డ్ ఇది. ఇందులోకి తను వచ్చి పిన్ పాయింట్, అసలు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోజ్ లేట్ ఉన్నారు అంటే మీరు చూసారు కదా బ్యూటిఫుల్ సాంగ్స్, అందులో ఆ రెయిన్ ఎఫెక్ట్స్ కూడా నాకు నిజంగా ఇప్పటికి అలాగే గుర్తుండిపోయింది. ఆ పైప్స్ పెట్టేసి లైక్ రెయిన్ ఎఫెక్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కూడా చేశారు సార్. నిజంగా నేను మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మనందరి కష్టానికి 100% సక్సెస్ వస్తుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా విషయాల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విజయ్ కుమార్ సార్ నన్ను అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ మేకప్ కరెక్షన్స్ ఎవ్రీథింగ్ నన్ను చాలా బ్యూటిఫుల్గా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, లైక్ అంటే ప్రతి ప్రొఫెషన్లో మనం హార్డ్ వర్క్ చేస్తే మనకి సక్సెస్ వస్తుంది. మీరు చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీరు కష్టపడి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు అందరు వచ్చినందుకు ఇట్ రియలీ ఫీల్ సో స్పెషల్. అయితే మనం ఎవ్వరం కష్టపడినా కూడా మనకి సక్సెస్ వస్తుంది. కానీ మా విషయంలో ఎలా ఉంటుందంటే
మా కష్టానికి మీరు సినిమా చూస్తే మాకు సక్సెస్ వస్తుంది. అందుకే ప్రేక్షకుల్ని ప్రేక్షక దేవుళ్ళు అంటారు. సో ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది సినిమాలో. అలాంటి మంచి సినిమా తీసాం మేము. సాంగ్స్ కూడా చాలా మీకు ఎంటర్టైనింగ్గా ఉంటాయి, అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ మాస్టర్స్ కూడా మనకి ద గ్రేట్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, నిక్సన్ మాస్టర్, స్వర్ణ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. సో నా మాది చిన్న సినిమా అని నాకు చెప్పడానికి నోరు రావట్లేదు, ఎందుకంటే ప్రతిదీ చాలా పెద్ద ఎత్తున చేశాము. సో మీరందరూ కూడా మీ 3 అవర్స్ టైంని కేటాయించి ఆగస్ట్ 20 మా సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటూ, మీ తెలుగమ్మాయి మహేశ్వరి వద్ది. థ్యాంక్ యూ సో మచ్.